Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఇప్పుడు ఇదో పెద్ద ఇరకాటమే. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల విషయంలో వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవహారం కీలక రాజకీయ అంశంగా మారిపోయిన విషయం తెలిసిందే. వైసీపీ సర్కార్కు కళ్ళు చెవులు అన్నట్లుగా వాలంటీర్లు పనిచేస్తున్నారని, వీరు ఎన్నికలను, ఓటర్లను కూడా ప్రభావితం చేస్తారని, కాబట్టి వీరిని ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకోవాలని కోరుతూ సిటిజన్స్ ఫర్ డెమోక్రటిక్ సభ్యులు కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. దీంతో ఎన్నికల సంఘం వాలంటీర్ వ్యవస్థను ప్రజలకు దూరంగా ఉంచింది. ఈ పరిణామంతో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య రాజకీయ ఫైట్ ఓ రేంజ్లో సాగింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకానొక దశలో భీతిల్లారనే చెప్పాలి. వాలంటీర్లకు ప్రజలకు మధ్య అవినాభావ సంబంధం పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా వాలంటీర్లను పక్కన పెడితే ప్రజాగ్రహం పెళ్లుబికి పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆయన తలపోశారు. ఈ క్రమంలో అనేక వివరణలు ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రజలకు మేలు చేసే వ్యవస్థను కొనసాగిస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోని అన్ని సమస్యలకు తోడు వాలంటీర్ వ్యవస్థ మరో సమస్యగా ఎన్నికల సమయంలో సవాల్ రేపింది. అయితే ఎన్నికలు ముగిశాయి. టీడీపీ కూటమి విజయ దుందుభి మోగించింది. కనీవిని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున మెజారిటీ దక్కించుకుని అధికారం చేపట్టింది. అంటే వైసీపీ ప్రవచిత వాలంటీర్ వ్యవస్థ ఎక్కడా పనిచేయలేదు. ప్రజలకు వాలంటీర్లకు మధ్య అవినాభావ సంబంధమే ఉన్నప్పటికీ ప్రజలు వారిని పట్టించుకోలేదు. తాము కోరుకున్న పార్టీకే ప్రజలు బటన్ నొక్కారు. కట్ చేస్తే ఇప్పుడు టీడీపీ కూటమి సర్కార్ వాలంటీర్లను కొనసాగించాలా వద్దా అనే సందేహంలో పడిపోయింది. వాలంటీర్లను కొనసాగిస్తే కార్యకర్తలపై ప్రభావం పడుతుంది. పోనీ సాహసం చేసైనా వాలంటీర్లను కొనసాగిద్దామంటే వారి వల్ల ప్రయోజనం ఉండదని తాజా ఎన్నికలు రుజువు చేశాయి. దీంతో ఇప్పుడు వాలంటీర్లను కొనసాగించడమా వద్దా అనే విషయంపై టీడీపీ ఆలోచన చేస్తోంది.